ఆర్మూర్ పట్టణంలో పట్టణ ముదిరా సంఘం ఆధ్వర్యంలో నేడు పెద్దమ్మ తల్లికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు రాజారాం నగర్ నుండి బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి పెద్దమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. డప్పు వాయిద్యాల మధ్య పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జక్కం గంగాధర్, కార్యదర్శి జంగిడి భోజన్న, సంఘం ప్రతినిధులు జంగిడి సురేష్, రవి, మౌటం రమేష్, భోజన్న ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 40వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కాలనీలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ, కాలనీవాసులందరి సహకారంతో గత 40 వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కాలనీవాసులు ఎవరు చెత్తను బయట పడేయరాదని, మున్సిపల్ ట్రాక్టర్లు మాత్రమే వేయాలని, కాలనీని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో మా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు కాలనీవాసులు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఆదివారం కాలనీలోని ఏదో ఒక చోట మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి నిర్మాణం చేసి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నాము. దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. కాలనీవాసులు అందరూ ఇలాంటి సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాము. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 40 వారాలకి ప్రవేశించిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఒక జర్నలిస్ట్ కాలనీలో కాకుండా ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల విలేజ్లలో కూడా ఇటువంటి స్వచ్ఛ కాలనీ చేయడం చాలా శుభ పరిమాణం. ఏదైతే ఈ కాలనీలో చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రతినిధులే కాకుండా కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ కాలనీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే ఆలయ కమిటీ
వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రతి శనివారం జరిగే హనుమాన్ చాలీస కార్యక్రమం కూడా పెద్ద ఎత్తులో ఇప్పటికే పాల్గొంటున్నారు మహిళలు. ఇంకా పాల్గొని ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే పండుగలను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది పన్ను వసూళ్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ నేడు చివరి తేదీ కావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మున్సిపల్ శాఖ అధికారులు ప్రజల వద్దకు వెళ్లి ఆస్తి పన్ను ట్యాక్సులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎవరికైనా పెనాల్టీ ఉంటే 90% రాయితీ కల్పిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి ఆర్మూరు పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో సాయంత్రం ఇన్స్పెక్టర్ మహేష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని క్లాక్టార్ వద్ద తాటి ముంజల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఎండాకాలం కావడంతో ప్రజలు ఎండ నుండి ఉపశమనం పొందడానికి తాటి ముంజలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారం బాగా జరుగుతుందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాట్లాడుతూ ప్రతి ఏడాది తాటి ముంజలను విక్రయిస్తామని, ప్రజలకు 100 రూపాయలకే 12 తాటి ముంజలు అందజేస్తున్నామని తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని 32-33 వార్డుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపర్క యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, లాభార్థి సంపర్క యోజన కన్వీనర్ కలిగౌట గంగాధర్ మాట్లాడుతూ, ప్రజల ఇంటి వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నామని, ప్రధాని మోడీ మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తున్నామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పొలకం వేణు, శికారి శ్రీనివాస్, డికే శ్రీనివాస్, దొండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గ్యారంటీలు అనే పేరు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు అయితే చేస్తున్నారు. రేషన్ కానీ, కిసాన్ సమ్మాన్ యోజన, ఆయుష్మాన్ భారత్ కానీ అనేక స్కీములు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఇంకోసారి కూడా నరేంద్ర మోడీ గారిని గెలిపించి ఇక్కడ ఎంపీగా అరవింద్ అందరి గెలిపించాలని నేను పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి, ఈరోజు దేశం అభివృద్ధి చెందుతున్న దేశాలు 11వ ఆర్థిక వ్యవస్థ ఇలా 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. ఇంకా 3 ఏళ్ళు మోడీ ఉంటే 3వ స్థానానికి వస్తుంది. ప్రపంచంలో 1గా దేశంలో ఇస్తున్న మోడీ, దీనికి భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మోడీకి అండగా నిలవాలని మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లాభార్థి సంపర్క్ యోజన పథకాన్ని, ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్మూరు పట్టణంలోని 32-33 వార్డులలో నేడు ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వచ్చేసిన పట్టణ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పనులను ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగింది.
రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము మోడీని ప్రధానమంత్రిగా చూసి ఎంపీ అరవింద్ అన్నను మేము ఎంపీ అరవింద్ అన్నను ఎంపీగా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని, లోక్సభ సభ్యునిగా గెలిపించుకుంటామని ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా రైతులు, బీడి కార్మికులు, లేబర్లు నివసించే ప్రాంతం. ఇక్కడ వ్యాపారాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఈరోజు పసుపు బోర్డు అంబాసిడర్ ఈరోజు చెప్పినట్టు అరవింద్ అన్న గారు పసుపు బోర్డు ఇప్పించారు కాబట్టి మేము ఖచ్చితంగా అరవింద్ అన్నకు మద్దతు తెలుపుతామని రైతులు కూడా సానుకూలంగా స్పందించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇక్కడ వ్యాపారస్తులు ముద్ర లోన్లు కానివ్వండి, ఇక్కడ డ్వాక్రా గ్రూపులకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 5% ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మేము వివరించడం జరిగింది. రేషన్ షాపులలో 5 కిలోల 6 కిలోల బియ్యం, ఒక కుటుంబ సభ్యునికి 6 కిలోల బియ్యం, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 3 సంవత్సరాలు ఇస్తున్నాడు, ఇంకా 2 సంవత్సరాలు పొడిగించడం అని క్లుప్తంగా వివరించడం జరిగింది. అందరు కూడా సానుకూలంగా స్పందించి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ధర్మపురి అరవింద్ అన్నని గెలిపించి ప్రధానమంత్రిని మోడీ గారిని మేము చూస్తామని వారు స్వయంగా చెప్పడం మేము చాలా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పదవ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ పూజారి పవన్ శర్మ మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు, భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రియ కాంతాయ కళ్యాణదీర్ఘ్యాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెంకటాపూర్ గ్రామంలో పనిచేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దశమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా కనుల పండుగగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. మరి భక్తుల యొక్క సమక్షం లోపల ఈ యొక్క కళ్యాణ మహోత్సవం, రాత్రి రథోత్సవం, రథబలి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ కోరుకున్నటువంటి వారికి కొంగు బంగారంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని తెలియజేస్తూ స్వస్తి. వేల్పూర్ మండలంలో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అమినాపూర్ మన్నా చర్చితో పాటు వివిధ గ్రామాలలోని చర్చిలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు క్యాండిళ్లతో ఘనంగా ఆరాధన, ఆట పాటలతో ఎంతో సంతోషంగా ప్రార్థనలు చేశారు. పాస్టర్ జాన్ విల్సన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సిలువలో బలైన రోజు గుడ్ ఫ్రైడే లేక మంచి శుక్రవారం అంటారని తెలిపారు. యేసుక్రీస్తు 3వ రోజున మృత్యుంజుడే లేచాడు, దానినే ఈస్టర్ అంటారని, ఆయన లేచిన ఆదివారం నాడు ఈస్టర్ అంటారని తెలిపారు. ఈస్టర్ నూతన జీవితానికి గుర్తు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్నా చర్చి సభ్యులు, క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పునః ప్రారంభించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసరెడ్డి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు మల్లేష్, రమణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇప్పుడు కొత్త స్థలంలో పునఃప్రారంభించడం జరిగింది. గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరనిమిషం ఎంతో కృషి చేసి ఇక్కడ మెజార్టీ తేలేకపోయినప్పటికీ కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారికి అత్యధికంగా వేల్పూర్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి పునర్నిర్మాణం కోసం దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అదుపు చేయడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ వేల్పూర్ మండల శాఖ నిరంతరం పోరాటం చేస్తూ రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి వేల్పూర్ మండల పార్టీ తరఫున మేము జీవన్ రెడ్డి గారికి కానీ, అనిలన్న కానీ, బోనన్న కానీ, ఇక్కడ సునీల్ రెడ్డి గారికి, అనిమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.